Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో హంగ్ వచ్చే అవకాశం ఉందా? ఏపీలో వచ్చేది హంగ్ ప్రభుత్వమా? ఇది ఇప్పుడు సోషల్ మీడియాతో పాటుగా ఎక్కడ చూసినా అతిపెద్ద చర్చగా ముందుకొస్తోంది. ఏపీ రాజకీయ చరిత్ర తీసుకుంటే ఎప్పుడూ హంగ్ తీర్పు ఇచ్చిన సందర్భం అయితే లేదు అని అంటున్నారు. ఇక విభజన ఏపీలో చూసుకున్నా 2014-2019లలో జరిగిన 2 ఎన్నికలలో టీడీపీ వైసీపీకి ఏకపక్షంగా జనాలు తీర్పిచ్చారు. టీడీపీ కూటమికి 2014లో 106 సీట్లు ఇస్తే 2019లో వైసీపీకి సింగిల్గానే 151 సీట్లు కట్టబెట్టారు. మరి 2024 ఎన్నికలలో జనాలు ఏ పార్టీకి సీట్లు ఎక్కువిస్తారు, ఎవరిని అధికారంలోకి తెస్తారు అంటే రాజకీయ వాతావరణం పోటాపోటీగా ఉందని అంటున్నారు. ఈ మేరకు విశ్లేషణలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఏపీలో 3 ప్రధాన రీజియన్లలో ఒక్కో పార్టీకి ఒక్కో విధంగా బలం ఉంది. దాంతో జనాల స్పందన ఎలా ఉంటుంది అన్నది కూడా ఆలోచింపచేస్తోంది. ఏపీలో అధికార వైసీపీని దించాలని టీడీపీ బీజేపీ జనసేనలతో జత కట్టింది. ఈ 3 పార్టీల ఓటింగ్ బ్యాంక్ దాదాపుగా ఒకటే కావడం విశేషం. ఒక విధంగా ఈ పార్టీలు కలవడం వల్ల 2019లో చీలిపోయిన ఓట్లను కాపాడుకోగలుగుతారని అంటున్నారు. ఆ విధంగా టీడీపీకి అదనంగా మరో 40 నుంచి 50 సీట్ల దాకా లాభం కలిగే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. అంటే 2019 ఎన్నికలలో టీడీపీకి వచ్చిన 23 సీట్లకు ఇవి కలుపుకుంటే నెంబర్ 70 నుంచి 80 దాకాగా అవుతుంది. ఇక మరింత ఊపు వస్తే ఆ నంబర్ ఇంకాస్త పెరుగుతుందని అంటున్నారు. మరి మ్యాజిక్ ఫిగర్ 88కి ఇది రీచ్ అవుతుందా అనేదే చర్చగా ఉంది. ఇక రాయలసీమలో వైసీపీకి గట్టి పట్టుంది. కొన్ని సీట్లు అక్కడ తగ్గినా మెజారిటీ ఆ పార్టీకే వస్తాయని అంటున్నారు. అయితే ప్రకాశం నెల్లూరులలో వైసీపీ కొన్ని సీట్లు కోల్పోతుందని అంటున్నారు. అదే టైంలో 2014లో వైసీపీ పోగొట్టుకున్న సీట్లను మించి 2019లో కోస్తాలో స్వీప్ చేసి పారేసింది. ఇప్పుడు అంతలా స్వీప్ చేయకపోయినా 2014 కంటే ఎక్కువ సీట్లనే సాధిస్తే మాత్రం వైసీపీ నంబర్ కూడా 70 నుంచి 80 మధ్యలో ఉండొచ్చు అన్నది ఒక అంచనా. మరి అదే జరిగితే ఏపీలో హంగ్ అసెంబ్లీకి ఆస్కారం ఉంటుందా అన్నది చర్చగా ఉంది. అంటే ఇక్కడ మరో మాట ఉంది, హంగ్ అసెంబ్లీ వస్తే కనుక జనసేన బీజేపీకి వచ్చే సీట్లు కీలకంగా మారతాయని అంటున్నారు. ఏపీలో టీడీపీ మొత్తం 144 సీట్లకు పోటీ చేస్తోంది. సోలోగా మ్యాజిక్ ఫిగర్ని సాధించే పరిస్థితి ఉంటుందా అన్నదే చర్చగా ఉంది. అలాగే కూటమి నుంచి భారీ పోటీని తట్టుకుని వైసీపీ 88 మార్కును చేరుకుంటుందా అన్నది మరో చర్చగా ఉంది. దీని మీదనే వైసీపీ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ ఏపీలో హంగ్ అసెంబ్లీ వస్తుందని తేల్చేశారు. ఏపీలో ఈసారి ఎవరికి జనాలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వరని కుండబద్దలు కొట్టేశారు. జగన్ మీద చంద్రబాబు మీద జనాలకు ప్రత్యేకమైన ప్రేమలు ఏమీ ఉండకపోవచ్చని ఆయన అంటున్నారు. ఆయన చెప్పింది తీసుకున్న ఏపీలో ఈ ఇద్దరు పాలన చేసి ఉన్నారు కాబట్టి జనాలు ఈ ఇద్దరు విషయంలో ప్లస్ మైనస్లను చూసుకుని ఓటేసినప్పుడు ఎవరికి పూర్తి మెజారిటీ ఇస్తారా లేదా అంటే హంగ్ వస్తుంది అని అంటున్నవారు ఎక్కువ మంది ఉన్నారు. మరి అలాంటి నేపథ్యం ఉంటే కనుక ఏపీ రాజకీయాలు సరికొత్త మలుపు తిరగడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.